అభిమాన్ అంటే వీరాభిమాన్ అంటే ఇట్లుండాలన్నమాట. ఓకే, ఆ ఆస్కార్ వచ్చింది, మరి మన ఎన్టీఆర్ గారికి ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎన్టీఆర్ అభిమానిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, చాలా సంతోషంగా ఉంది, అది చెప్పుకోవడానికి సంతోషం ఉంది. ఓకే, మేమైతే మా నాన్న వచ్చినప్పుడు కూడా చూసినప్పుడు కూడా మేము అసలు ఊహించలేదు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. చూసి కామంగా ఉండిపోయారు, అలా ఏమి చేశారా? మాటలు రాలేదు మాకు, చూడగా నేను కావాలి. ఆ తర్వాత అంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పటి వరకు ఇంకా ఒక సినిమా కూడా సెట్స్ మీదకి వెళ్ళలేదు మన ఎన్టీఆర్ గారిని. అది ఎలా అనిపిస్తుంది అంటే మిగతా అందరూ కొత్త సినిమాలు స్టార్ట్ చేసేసారు, మన ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎలా మోదీ గారు ఒకటి జరుగుతుంది ఇండియా టుడే అని, దానికి రామ్ చరణ్ గారిని పిలిచారు గెస్ట్ గా. మరి ఆర్ఆర్ఆర్ టీమ్ ని పిలవలేదు, మరి ఎన్టీఆర్ గారిని పిలవలేదు, మరి ఎలా అనిపిస్తుంది ఆ విషయంలో? దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఎటువంటి బాధ ఏం లేదు. అన్న అన్న పిలవాలంటే అన్న పిలవరు అని ఏమి ఉండదు, అమ్మ పిలుస్తారు. మా అమ్మ ఆల్రెడీ అమిత్ షా వచ్చి కలిసినప్పుడు మా అన్న పిలవడం ఉంది, మా అన్న కూడా రేంజ్ ఉంది. ఆ రేంజ్ అందరికీ తెలుసు, మీ ఇప్పటికి బాగా ఫీల్ అవడం కట్ట ఉండదు. మా అమ్మ రేంజ్ అంటే మాకు తెలుసు, మా ఫ్యాన్స్ అందరికి. ఎన్టీఆర్ గారిది ఏకంగా ఆయన ఫోటో ట్యాటూ చేయించుకున్నారు గుండెల మీద, ఎందుకు ఎలా అసలు ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే ఏమంటే, నాకైతే అమ్మ నాన్న ఎన్టీఆర్ అనుకున్నాను, నేను అమ్మ నాన్న తర్వాత ఎన్టీఆర్ అనుకున్నాను కాబట్టి నేను ఎంచుకున్నాను. నాకంటే ఇంకా నాకు అక్క అమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు కానీ అమ్మ నాన్న తరఫున ఎన్టీఆర్ అనుకున్నాను కాబట్టి నేను ఎంచుకున్నాను. ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు, అక్కడ కార్ లో ఎన్టీఆర్ గారు వచ్చి అక్కడ ఆగారు అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే కాలువ పడిపోయి. అండ్ ఆయన ఫస్ట్ ఏది ఫస్ట్ సినిమా మీకు బాగా నచ్చి ఇష్టపడి? సింహాద్రి అండి, సింహాద్రి అంటే చాలా ఇష్టం నాకు. అక్కడి నుంచి ఆయన భయపడుతున్నారా? ఎన్టీఆర్ అభిమాన్ అంటే భయపడకూడదు బ్రో, వి విల్ రాక్ ఇట్. థ్యాంక్ యూ.